గుడ్ మార్నింగ్. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ముందుగా ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్, ఎందుకంటే రేపు మన కార్యక్రమం ఉండదు, మార్కెట్స్ సెలవు కాబట్టి. సో ప్రేక్షకులందరూ ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఘనంగా జరుపుకోవాలని టీవీ ఫైవ్ తరఫున మనసారా కోరుకుంటున్నాం. అండ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ సుమారుగా 114 పాయింట్లు పెరిగింది. అలాగే రసెల్ 2000, ఈ ఇండెక్స్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. సో రసెల్ 2000 ఎందుకంటే ఇది మన మిడ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాంటిది యుఎస్ మార్కెట్స్లో. సో రసెల్ 2000 నిన్న కూడా 8th స్ట్రైట్ వీక్, బహుశా ఈ వారం కూడా లాభాలతో క్లోజ్ అయితే 8వ వారం వరుసగా లాభాలతో క్లోజ్ అయినట్లుగా అవుతుంది. సో రిటైల్ పార్టిసిపేషన్ యుఎస్ మార్కెట్స్లోనూ ఇండియన్ మార్కెట్స్లో కూడా మనకు సమాన స్థాయిలో ప్రోత్సాహకరంగా కొనసాగుతుంది. సో అక్కడ కూడా ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ నిన్న పెర్ఫామ్ చేశాయి. ఫైనాన్షియల్స్, ఎనర్జీ, ఇటువంటి రంగాలకు చెందిన స్టాక్స్ మనకు స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. బట్ టెక్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ చూసాం, ఎస్పెషల్లీ ఫేస్బుక్ అండ్ యాపిల్, ఈ రెండు షేర్స్ కొంత వీక్గా క్లోజ్ కావడం అనేది మనం చూసాం. సో మన మార్కెట్ సంబంధించి ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, గురువారం కదా. సో రేపు మార్కెట్స్ ఉండవు కాబట్టి ఇవాళ కొంత హైటెండ్ యాక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లోజింగ్ దేర్ పొజిషన్స్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది ఇవాళ. సో అదర్వైజ్ ఈ నెల అంతా కూడా మనకు చాలా స్ట్రాంగ్ నెల, స్ట్రాంగ్ ఒక బలంగా బలమైన లాభాలు మనం అటు ఇండెక్స్లోను ఇటు ఇండివిజువల్ స్టాక్స్లో కూడా చూసాం. నిఫ్టీ 5% పెరిగింది నెలలో. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ నిన్నైతే అసలు ఒక రోరింగ్ ర్యాలీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్. అవి లార్జ్ క్యాప్స్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో కాకుండా ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, అలాగే హెచ్సిఎల్ టెక్, ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర. పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇవన్నీ ఆల్ టైమ్ హైస్ దగ్గర క్లోజ్ కావడం అనేది మనకు నిన్న కనిపించింది. అండ్ ఎఫ్ఐ వాల్యూమ్స్ మాత్రం బాగా తగ్గాయి. నిన్న ఒక అరౌండ్ 550-560 క్రోర్స్ బయింగ్ వాళ్ళ దగ్గర చూసాం. బట్ దానికంటే కూడా గ్రాస్ వాల్యూమ్స్ బాగా తగ్గాయి, ఆల్మోస్ట్ 60% తగ్గడం చూసాం. సో పెద్ద కారణం ఏం లేదు, హాలిడే సీజన్ కాబట్టి కొద్దిగా వాళ్ళందరిలోనూ ఒక హాలిడే మూడ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత చూద్దాం అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ యాక్షన్ మనం గమనిస్తాం. అయితే మనకు నిన్న కావచ్చు మొన్న కావచ్చు, మిడ్ క్యాప్స్లో ఎస్పెషల్లీ హై బీటా మిడ్ క్యాప్స్లో మనకు చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాం. సో ఇది కరెక్షన్ అయిపోయింది అనే ఒక భావనతోనే జరుగుతుందనేది మనం గమనించవచ్చు. ఇంత మిడ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ జరుగుతుంది అంటే మార్కెట్స్లో ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ వచ్చింది. మళ్ళీ అంటే మండే మనం చూసిన ఫాల్ అయితే ఏదైతే ఉందో అది వన్ డే ఫాల్గానే మార్కెట్స్ చూస్తున్నాయి. అండ్ ఇన్ఫోసిస్ లాంటి ఐటీ స్టాక్స్ నిన్న ఎంత స్ట్రాంగ్గా డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది చూసాం. లైక్ ఇన్ఫోసిస్లో సుమారుగా 961 కోట్ల డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. విప్రోలో 500 క్రోర్స్, అలాగే టీసీఎస్ 284 క్రోర్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 267, అండ్ టెక్ మహీంద్రా 150 క్రోర్స్. ఇలా వరుసగా ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది మనం గమనించాం. అండ్ సెలెక్ట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా కొంత డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. అండ్ ఇవాళ అంబుజా, ఏసీసీ లాంటి సిమెంట్ స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాయి, ఇన్ అడిషన్ టు ది రెగ్యులర్ ప్యాక్ లైక్ ఐటీ కంటిన్యూస్ టు బీ ఇన్ ది లైమ్లైట్ ఫర్ సమ్ మోర్ టైమ్. మనం కారణాలు నిన్న మొన్న మాట్లాడుకున్నాం. అలాగే ఈ మొత్తం ఏడాది మనం ఎందుకంటే డిసెంబర్ ఆఖరికి వచ్చేసాం, ఏడాది చివరికి వచ్చేసాం. సో ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఏం జరిగింది అనేది ఒకసారి బ్రీఫ్గా రివ్యూ చేసుకుంటే నిఫ్టీ 12% పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ ఇయర్లో 19% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 28% పెరిగింది. అదే మనం మార్చ్ 24th లోస్ నుంచి కనుక తీసుకుంటే, ఎందుకంటే మనందరికీ తెలుసు మార్చ్ 23rd 24th వర్ ది వర్స్ట్ డేస్ ఫర్ ది మార్కెట్స్ ఇన్ దిస్ ఇయర్. పాండమిక్ బాగా అవుట్ బ్రేక్ వచ్చింది అని అందరూ రియలైజ్ అయిన టైం అది. సో అక్కడ నుంచి కనుక చూస్తే మనకు సెన్సెక్స్ 81% పెరిగితే మార్చ్ 24th లో నుంచి, మిడ్ క్యాప్ ఇండెక్స్ 85% పెరిగింది, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 105% పెరిగింది. సో మిడ్ స్మాల్ క్యాప్స్కి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ తర్వాత, 2.5 సంవత్సరాల తర్వాత, అంటే 2017లో మనం మిడ్ స్మాల్ క్యాప్స్కి ఒక బుల్ మార్కెట్ చూసాం. అక్కడ నుంచి మార్కెట్స్ ఆ స్టాక్స్ పడుతూ వచ్చాయి. సో అక్కడ నుంచి ఈ 2.5 సంవత్సరాలు, సుమారుగా ఒక 2.5 సంవత్సరాలు చాలా దారుణమైన పరిస్థితిని మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫేస్ చేశాయి. సో ఇప్పుడు మనకు కొంత
పర్ఫామ్ చేయటం ఈవెన్ అవుట్ పర్ఫామ్ చేయడం కూడా కంపేర్ టు సెన్సెక్స్ నిఫ్టీ మనం చూస్తున్నాం. సో మండే రోజు మనకి ఫాల్ ఏదైతే ఒక సంకేతాన్ని ప్రమాదాన్ని ఒక హెచ్చరికను జారీ చేస్తుందో అంటే క్వాలిటీ స్టాక్స్లోనే ఉండండి, అవే బౌన్స్ బ్యాక్ అవుతాయి అండ్ జంక్ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు అంటూ ఒక వార్నింగ్ ఇచ్చింది. దాన్ని గమనించి మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో పొజిషన్స్ ఉండాలి, తప్పదు, అదేమీ ఎవరం కాదనం, కానీ అవి ఎటువంటి స్టాక్స్లో ఉండాలి అనేది మనకు మండే ఒక హెచ్చరిక అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ రెండు పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేసుకుందాం, ఎక్కడ మనం తప్పు చేసామో సరిదిద్దుకుందాం అండ్ తర్వాత మనం 2021 ఎలాగూ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఒక చాలా స్ట్రాంగ్ రన్ ఉంటుంది. మనం చూసాం లేట్ కామర్స్ అనే ట్యాగ్ ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్కి ఎంతమాత్రం లేదు, చాలా కంపెనీస్లో రిటైల్ హోల్డింగ్స్, రిటైల్ చాలా కంపెనీలు ఈక్విటీలో రిటైల్ హోల్డింగ్ అనేది పెరిగింది. ఫర్ ఇన్స్టాన్స్ లారస్ ల్యాబ్స్లో ఈ సంవత్సరంలో 12% రిటైల్ హోల్డింగ్ పెరిగింది, అలాగే ఎన్సీసీలో ఆల్మోస్ట్ 20% పెరిగింది, టాటా మోటార్స్లో 11% పెరిగింది ఏడీఆర్లో, అలాగే వొడాఫోన్ ఐడియాలో 11% పెరిగింది. సో ఐడిఎఫ్సీ ఎన్బిసిసి ఇలా ఏ కంపెనీ తీసుకున్నా, జస్ట్ డయల్ ఏ కంపెనీ తీసుకున్నా కూడా మనకు రిటైల్ పార్టిసిపేషన్ పెరిగింది. కాబట్టి మన రిటైల్ ఇన్వెస్టర్స్ దూరంగా ఉన్నారు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వస్తున్న మిడ్ స్మాల్ క్యాప్ ర్యాలీనే దానికి నిదర్శనం. కాకపోతే చాలా చాలా క్వాలిటీ స్టాక్స్ ఓరియంటెడ్గా మనం కనుక పోర్ట్ఫోలియోస్ని డిజైన్ చేసుకోగలిగితే మేబీ ఎక్కడో ఒకటి అరా మిస్ అయినా పర్లేదు, ఏమీ కాదు. బట్ లెటస్ ట్రై టు కీప్ అవర్ క్యాపిటల్ సేఫ్, ఎట్ ది సేమ్ టైం ట్రై టు గెట్ అప్రిసియేషన్ ఫర్ అవర్ పోర్ట్ఫోలియో. అనలిస్ట్ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఇయర్ ఎండ్కి వచ్చేసాం మనం, నిఫ్టీ సెన్సెక్స్లో అయితే ఆల్ టైమ్ హైస్ దగ్గర మనకు ఆల్మోస్ట్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 45% ప్రీమియం టు ది ఆల్ టైమ్ యావరేజ్ హైస్ చెప్తున్నాయి. సో ఇటువంటి మార్కెట్స్లో అఫ్కోర్స్ ఎట్లాంటి స్టాటిస్టిక్స్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ ఒక రకమైన అప్రమత్తత అనేది సీజన్ ప్లేయర్స్లో కనిపిస్తోంది. అండ్ ఇవాళ అఫ్కోర్స్ మరొకటి కూడా మనం చెప్పడం మర్చిపోయాం, బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ కూడా లిస్ట్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా బర్గర్ కింగ్ లాగానే ఒక చాలా యాక్టివ్ మూమెంట్ మనం చూసే అవకాశం కనిపిస్తుంది. సో ఎలా చూస్తున్నారు కుటుంబరావు ఈ పరిణామాలని? డెఫినెట్లీ ఆప్టిమిజం పీక్లో ఉందండి, ఎందుకంటే కెరియర్లోనే నేను చూశాను వన్ ఆఫ్ ది మోస్ట్ వొలటైల్ ఇయర్ అనమాట 2020. లిటరలీ క్రికెట్లో కనుక మనం 2020 మ్యాచ్ ఎట్లా ఉంటుందో అనమాట అప్స్ అండ్ డౌన్స్, ఈ సంవత్సరం కర్టిసీ కోవిడ్ అనమాట పాండమిక్ వలన చూసాం ఎంత షార్ప్గా పడిపోవటము, మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అవ్వటం. ఆప్టిమిజం ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇందాక మీరు చెప్పినట్టు అనమాట దాదాపు ఫార్వర్డ్ పీ 45% ప్రీమియంలో నడుస్తుంది 15-year యావరేజ్, అంటే స్టాక్స్ ఎంత కాస్ట్లీగా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ స్టాక్సే ఎక్కువగా ట్రాక్ చేస్తాం కాబట్టి పీఈకి అన్ని కూడా ఎంత వాల్యుయేషన్స్ పెరిగి ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అయితే క్లియర్లీ ఆ ఇష్యూ పక్కన పెడితే కనుక మామూలుగా ఫార్వర్డ్ పీఈ రివిజన్ అనేది క్వార్టర్లీ రిజల్ట్స్ పెరుగుతున్న కొద్దికి అనమాట ఇంప్రూవ్ అవుతున్న కొద్దికి మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టాటా స్టీల్ ఉంది ఆల్రెడీ 621 వరకు వచ్చింది, మేబీ ఇక్కడ నుంచి 750 వరకు ర్యాలీ అయినా కూడా పీఈ పెద్దగా మారకపోవచ్చు ఎందుకంటే అర్నింగ్స్ కూడా ఇంప్రూవ్ అయిపోతాయి కాబట్టి. కాబట్టి నేను అనుకోవటం మాత్రం అది యాజ్ ఆఫ్ నౌ ఆప్టిమిజం ఇట్లా ఉన్నప్పుడు కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన ఇష్యూ అయితే కానే కాదంటానండి. లుక్ ఎట్ ఫండమెంటల్స్, ఫండమెంటల్స్ లో పొటెన్షియల్ ఉంటే కనుక ఈ ఇండివిజువల్ స్టాక్ లో ఆ స్టాక్ లో ఇన్వెస్టర్ ఉండండి, డెఫినెట్లీ రిటర్న్స్ ఇస్తాయి. ఎకానమీ తేరుకుంటుందా లేదా అంటానికి నిదర్శనం నిన్న ఒకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ స్టేట్మెంట్ అండి, ప్రీ కోవిడ్ లెవెల్లో కన్జంప్షన్ ఎంత అంత వచ్చేసింది అన్నారు పెట్రో ప్రొడక్ట్స్ లో ఫ్యూయల్ సేల్స్ లో, ఎందుకంటే ఇప్పుడు రిఫైనరీస్ కూడా 100% పైన కెపాసిటీలో పనిచేస్తున్నాయని చెప్పారు. అంటే రిఫైనరీస్ 100% ప్లస్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అది కన్జ్యూమ్ అవుతుంది అని అంటే కనుక ఎకానమీ నార్మల్సీకి వచ్చిందని చెప్పి మనం అనుకోవాలి. మేబీ పర్టికులర్ సెక్టర్స్ లో ఎక్కువగా బూస్ట్ ఉంటుండొచ్చు, కొన్ని సెక్టర్స్ లో ఇంకా రికవరీ రావాల్సింది ఉండొచ్చు, సర్వీస్ సెక్టర్ లైక్ హోటల్స్ కానీ లేకపోతే ఎయిర్లైన్స్ కానీ ఇలాంటి వాటిలో, బట్ బై అండ్ లార్జ్ మిగతా సెక్టర్స్ అన్ని కూడా బాగా తీరుకున్నాయని చెప్పాలి. అండ్ క్లియర్లీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు కూడా నేను చెప్పడం అనమాట లెండింగ్ కెపాసిటీ పెంచుకోండి అని చెప్పేసి బ్యాంక్స్ అనమాట మీరు ఈక్విటీ రీక్యాపిటలైజేషన్ చేసుకోవడానికి క్యాపిటల్ ఇష్యూ చేయండి ఏం ప్రాబ్లం లేదని స్పెసిఫిక్ గా వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన చెప్పడం అనమాట. బోత్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేది హైలీ పాజిటివ్. కాబట్టి ఫైనాన్షియల్ సెక్టర్ కూడా నేను అనుకోవటం డెఫినెట్లీ వన్ ఆఫ్ ది సెక్టర్స్ టు వాచ్ అవుతుంది ఇన్ కమింగ్ డేస్ అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను.
ఓవరాల్ గా మాత్రం నిన్న యుఎస్ మార్కెట్స్ లో కూడా అన్నమాట ఏదైతే యాక్టివిటీ మనం చూసామో ఐదర్ మైల్డ్ కరెక్షన్స్ ఇన్ టెక్ స్టాక్స్ లో రావటం గానీ బట్ రసెల్ ఇండెక్స్ పెరగటం గానీ దాంతో చూస్తుంటే గ్లోబల్లీ ఇందాక మనం అన్నట్టు భారతదేశంలోనే కాదు వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఈవెన్ ఇన్ యుఎస్ దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఇన్ యూకే దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఇన్ చైనా ఇట్లా అన్ని చోట్ల ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా హంటింగ్ కి స్మాల్ క్యాప్ లో మిడ్ క్యాప్ లోకి వెళ్తున్నారు అన్నమాట అక్కడే వెతుకుతున్నారు మంచి స్టాక్స్ ఏమయ్యి ఏంటి అనేది నిన్న నాస్డాక్ నెగిటివ్ లో క్లోజ్ అయినా కూడా రసెల్ పాజిటివ్ లో క్లోజ్ అవ్వటం అది క్లియర్లీ ఇండికేషన్ నేను అనుకోవటం మన దగ్గర మాత్రం మండే బ్లాక్ మండే ఏదైతే కనుక ఒక వార్నింగ్ ఇచ్చిందో చాలా మంది కొత్త ఇన్వెస్టర్స్ పాండమిక్ లో వచ్చారండి మార్చి నుంచి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో ఉండటం వలన న్యూ జనరేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ టెక్ సేవి ఇన్వెస్టర్స్ చాలా మంది అనమాట ఎంటర్ అయ్యారు వాళ్ళెవ్వరూ కూడా ఇలాంటి వొలటిలిటీ చూడలేదు ఇప్పుడు వాళ్ళకి క్లియర్లీ మండేది వస్తే వార్నింగ్ సిగ్నల్ దట్ స్టాక్ మార్కెట్ అన్న తర్వాత ఇలాంటి వొలటిలిటీకి ప్రిపేర్ కావాలి అని చెప్పేసాను కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా దే మస్ట్ హావ్ బికమ్ వైజర్ ఈ టూ డేస్ రికవరీ వలన కాబట్టి నేను అనుకోవటం మాత్రం స్టాక్స్ మాత్రం ఇక్కడి నుంచి కూడా అనమాట ఇంకా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది ఫార్వర్డ్ లో బట్ ఇట్ విల్ బి సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ అక్రాస్ ద బోర్డ్ బ్లైండ్ గా కొట్టే మాత్రం నష్టాలు చవి చూడటం ఖాయం అవుతుంది అట్లా మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి అని అంటాను నిన్న మనం అనుకున్నట్టు డెఫినెట్లీ టెక్ స్టాక్స్ లీడ్ చేసి లైక్ విప్రో లాంటి స్టాక్ 52 వీక్ హై రీచ్ అవటం అదేవిధంగా హెచ్సిఎల్ టాక్ హెచ్సిఎల్ టెక్ కూడా మంచి టెక్నికల్లీ స్ట్రెంగ్త్ చూపించడం ఇన్ఫోసిస్ పెరగటం ఇవన్నీ చూస్తున్నాం ఎవ్రీ డిక్లైన్ లో టెక్ స్టాక్స్ హ్యావ్ హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ఫాక్ట్ మీరే ఫస్ట్ పాయింట్అవుట్ చేశారు కూడా వసంత్ ఎసెన్షియల్ రిజల్ట్స్ వచ్చిన రోజు దగ్గర నుంచి ఎందుకంటే గ్లోబల్ ఐటీ సర్వీసెస్ మేజర్ ఎసెన్షియల్ దాని రిజల్ట్స్ వచ్చిన రోజు దగ్గర నుంచి ఐటీ స్టాక్స్ లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఇక్కడ నుంచి దేర్ ఈస్ పొటెన్షియల్ ఆఫ్ అనదర్ 10-15% గెయిన్స్ ఈజీలీ కాబట్టి నేను అనుకోవటం మాత్రం ఎవ్రీ డిక్లైన్ లో టెక్ స్టాక్స్ ని బై చేయండి అదేవిధంగా సెలెక్ట్ ఫార్మా స్టాక్స్ కూడా తిరిగి లైమ్ లైట్ లోకి వస్తుంది అండ్ మీరు అన్నట్టు ఏదైతే రాయల్టీ ప్రీమియం ఈ అగ్రిమెంట్స్ హోల్సేల్ తోటి చేయాల్సింది ఉందో అంబుజా సిమెంట్ ఏసీసీ నిన్న కంప్లీట్ అయిపోయింది ఓల్డ్ టర్మ్స్ లోనే చేశారు కాబట్టి మేబీ స్టాక్స్ లో కొంచెం రికవరీ ఉండొచ్చు బట్ ఆల్ సిమెంట్ స్టాక్స్ కి కాంపిటీషన్ కమిషన్ ఆర్డర్ ఒక కొంచెం భయం ఉంది బట్ రిపోర్ట్స్ ఏంటంటే కన్జంప్షన్ ఎంత పెరిగిందంటే డిమాండ్ ఆఫ్ టేక్ ఎంత పెరిగిందంటే సిమెంట్ దే ఆర్ అనేబుల్ టు మీట్ ద ప్రొడక్షన్ ఇన్ సెలెక్ట్ ఏరియాస్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ కూడా దాదాపు 80% 85% కి రీచ్ అయ్యేటట్టు కనిపిస్తుంది చాలా ప్లాంట్స్ కాబట్టి ఈ డిక్లైన్స్ లో సిమెంట్ స్టాక్స్ కూడా డెఫినెట్లీ బికమ్ ఎ గుడ్ బై అని చెప్పేసి అని అంటాను ఆల్ ఇన్ ఆల్ దిస్ ఈస్ ఎన్ గుడ్ స్టాక్ పికర్స్ మార్కెట్ అండి ఎవ్రీ డిక్లైన్ లో సెలెక్ట్ స్టాక్స్ మంచి స్టాక్స్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకుంటే డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి బట్ డోంట్ థింక్ 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ లోనే మనం డబ్బులు వచ్చేస్తాయి సంపాదించుకోవచ్చు అని ఇట్స్ నాట్ సో ఈజీ స్టాక్ మార్కెట్ లో యూ షుడ్ గివ్ టైమ్ ఫర్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో 3 మంత్స్ 6 మంత్స్ 12 మంత్స్ 18 మంత్స్ అట్లా ఇస్తూ ఉండాలి సెలెక్ట్ గుడ్ స్టాక్స్ అంటున్నాను సో ఇవాళ మనం స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో కొన్ని ప్రొడక్ట్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది ప్రభుత్వం లైక్ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ వలన యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది లైక్ ఫిలిప్స్ కార్బన్ కావచ్చు గ్రాఫైట్ ఇండియా కావచ్చు ఇలాంటివి అలాగే ఫినాల్ మీద సౌత్ ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న ఫినాల్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం జరిగింది దీనివల్ల దీపక్ నైట్రేట్ ఇట్ ఈస్ ది ఓన్లీ కంపెనీ విచ్ ప్రొడ్యూసెస్ ఫినాల్ సో ఆ కంపెనీకి కూడా అడ్వాంటేజెస్ డెవలప్మెంట్ ఇది అండ్ టాటా కన్జ్యూమర్ ఒక అక్విజిషన్ చేసింది అలాగే అక్విజిషన్తో పాటు టాటా కన్జ్యూమర్ని త్వరలోనే నిఫ్టీలో వచ్చే మార్చిలోనే నిఫ్టీలో ఇంక్లూడ్ చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి ఇవన్నీ ఆ కంపెనీకి సంబంధించి పాజిటివ్ సానుకూల పరిణామాలు బాగా పెరిగింది టాటా కన్జ్యూమర్ మనం పదే పదే రికమెండ్ చేసిన స్టాక్ కూడా బట్ స్టిల్ దేర్ ఇస్ సమ్ మోర్ పొటెన్షియల్ ఇన్ ది స్టాక్ అనిపిస్తుంది విరామం తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో ఇవాళ మనకు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది సో దీని ప్రభావం అటు నిఫ్టీ మీద కావచ్చు ఇండివిజువల్ స్టాక్స్ మీద కావచ్చు ఏ విధంగా ఉంటుంది అండ్ లాంగ్ వీకెండ్ కూడా మనకు 3 రోజుల పాటు మార్కెట్స్ ఉండవు కాబట్టి ట్రేడింగ్ పొజిషన్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ అని అంటానండి రీజన్ ఏంటి అంటే కనుక మండే ఫాల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 70% ఈ 2 డేస్ లో రికవర్ అయిపోయింది
సో నా ఉద్దేశంలో 13,772 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అది ప్రాబ్లీ వెరీ ఎర్లీ మనం క్యాచ్అప్ చేయొచ్చు అండ్ అక్కడి నుంచి కూడా 14,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ప్రొవైడెడ్ నిఫ్టీ 13,349 అబౌట్ ట్రేడ్ అవ్వాలి ఫర్ సమ్ టైమ్ సో నా ఉద్దేశంలో బాటమ్ ఈజ్ ఓవర్ ఐ థింక్ ఫర్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి అండ్ 13,349 అనేది స్టాప్ లాస్ ఇక్కడ సో ఎనీ టిప్స్ ఐ థింక్ వన్ షుడ్ బై ఈవెన్ ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఒక చిన్న 15 మినిట్స్ తర్వాత కొద్ది కరెక్షన్ లో వన్ షుడ్ బై అని నా ఉద్దేశం సో నిన్నటి ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక ఐటీ అండ్ పెయింట్ సెక్టర్స్ మళ్ళా న్యూ లైఫ్ టైమ్ హైక్ రావటం చూసాం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఐటీ ఇండిసెస్ కూడా ఇట్ టేడ్ అండ్ క్లోజ్ ఎట్ ఆల్ టైమ్ హై సో ఐ థింక్ ఈ సెక్టర్ విల్ డూ వెల్ అని నా ఉద్దేశం సో వాటిలో వీ కెన్ టేక్ సమ్ పొజిషన్ సో ఐటీ స్పేస్ లో ప్రాబ్లీ ఎంఫోసిస్ బిఎఫ్ఎల్ ఒక స్టాక్ వన్ షుడ్ వాచ్ సో మల్టీ మంత్ కన్సాలిడేషన్ తర్వాత నిన్న హ్యూజ్ బ్రేక్అవుట్ రావటం చూసాం ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ యావరేజ్ వాల్యూమ్ దీనిది 5 లాక్ 4 లాక్ అయ్యేది నేను 22 లాక్ షేర్స్ ట్రేడ్ అవుతాం చేసాం అండ్ 14-13 16-30 దాకా కూడా మూవ్ అవుతాం చేసాం సో ఈ స్టాక్ ని అక్యుమినేట్ చేయమని చెప్తాను నా ఉద్దేశంలో 14-64 వుడ్ బి ద ఫస్ట్ సపోర్ట్ అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ 13-68 సో ఈ టూ ప్రైస్ పాయింట్స్ ఎంటర్ అవుతే నెక్స్ట్ 6 మంత్స్ లోనే ఇది యాజ్ హై యాజ్ 2000 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా నిన్న మనకి ఆల్ టైమ్ హై అబౌట్ క్లోజ్ అయిన స్టాక్ లో టాటా కన్స్యూమర్ ఒకటి ఉంది ఐ థింక్ దట్ స్టాక్ షుడ్ బి లుక్డ్ ఇన్ అండ్ ప్రాబబ్లీ 4-5% కరెక్షన్ లో అది కూడా పికప్ చేయొచ్చు అండ్ స్టాక్స్ తక్కువ మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఎక్కువ పెరిగే స్టాక్స్ చూస్ చేయమని ఆల్వేస్ చెప్తాం ఆ కోవలో ఐ థింక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఈ రెండు స్టాక్స్ కూడా వన్ షుడ్ బై అని నా ఉద్దేశం ప్రాబ్లీ ఒక 4-5% కరెక్షన్ వచ్చినా కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యావరేజ్ చేయాలి ఇమీడియట్లీ 20-30% ఆఫ్ ద బేసిక్ పొజిషన్ వన్ షుడ్ బై అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో చోలా ఫైనాన్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది సో ఈ స్టాక్ ని కూడా ప్రాబ్లీ ఒక 2-3% లో కరెక్షన్ లోనే పికప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ర్యాలీలో ప్రాబ్లీ ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 394 కూడా దాటి 415-420 కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది అలాగే మిడ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ ను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నిన్న మనం చూసాం బిర్లా సాఫ్ట్ వరుసగా ఎంతగా పెరిగిందో అలాగే లోకల్ కంపెనీ చిన్న కంపెనీ సాగర్ సాఫ్ట్ అనే కంపెనీ ఆ కంపెనీ ఆఫ్ కోర్స్ ఫైనాన్షియల్లీ ఇట్స్ డూయింగ్ వెల్ బట్ చిన్న ఈక్విటీ ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ లిక్విడిటీ తక్కువ సో అటువంటి స్టాక్స్లో ఎక్కువ యాక్షన్ మనం నిన్న మొన్న కూడా గమనించాం సో ఇటువంటి స్టాక్స్ రాబోయే రోజుల్లో పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మన కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కాలర్ హలో 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 చెప్పండి మీ పేరండి నా పేరు విఠల్ సార్ నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్ విఠల్ అడగండి ఐఆర్సిటీసీ ఎప్పుడు ఏ లెవెల్ తీసుకోవచ్చు సార్ ఐఆర్సిటీసీ ఎందుకోసం షార్ట్ టర్మ్ కోసమా సార్ లాంగ్ టర్మ్ సార్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ కోసం ఎన్ని షేర్లు కొందాం అనుకుంటున్నారు సార్ 100 షేర్స్ ఇద్దాం అనుకుంటున్నా సార్ 100 షేర్లు తీసుకుంటారు ఇక్కడ కొనొచ్చా కుటుంబరావు గారు లేదా వెయిట్ చేయొచ్చా కొనాలి అనుకుంటే అనే సజెషన్ ఇస్తే ఎన్ని షేర్లు ఇప్పుడు కొనమంటారు అంటే ఇప్పుడు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అయిపోయిందండి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ 1367 దగ్గర అక్కడ అయిపోయింది కాబట్టి అండ్ స్టాక్ కూడా 1400 దగ్గరే లాంగ్వేజ్ అవుతుంది బట్ డెఫినెట్లీ అస్ ఎకానమీ ఓపెన్ అయ్యి ఇటు మిగతా ట్రైన్ సర్వీసెస్ అన్ని కూడా అనమాట టోటల్లీ ఫుల్లీ బుకింగ్స్ కానీ ఇవన్నీ కూడా అవ్వటం మొదలు పెట్టినప్పుడు నేను అనుకోవటం స్టాక్ స్లోలీ రికవర్ అవుతుంది ఆయన మీడియం టర్మ్ వ్యూ తోటి కొనాలి షార్ట్ టర్మ్ లో పెద్దగా సర్ప్రైజెస్ రాకపోవచ్చు మీడియం టర్మ్ వ్యూ తోటి కొనేటట్టు అయితే 25% ఇప్పుడు 25% మళ్ళా తర్వాత అట్లా గ్రాడ్యువల్ గా ఇన్స్టాల్మెంట్స్ లో కొనమంటానండి బట్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు చూజ్ ఆల్సో పబ్లిక్ సెక్టర్ లోనే కొనాలి అని అనుకుంటే ఐఆర్సిటీసీ బదులు ఐ వుడ్ ఆస్క్ హిమ్ టు బై బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కానీ బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కానీ ఓకే అండి మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో మీ పేరండి సత్యనారాయణ అండి నా పేరు అడగండి సత్యనారాయణ నమస్కారం సార్ నమస్కారం అడగండి సార్ మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్ మీరు చాలా సిన్సియర్ గా బాగా చెప్తున్నారు మంచి రియాలిటీ గా చెప్తున్నారు సార్ థ్యాంక్స్ సార్ మీ ఛానల్ మీకు ఉండబడ్డారు సార్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు ఏంటి మీ డౌట్ ఏంటి మీ సందేహం ఏంటి సార్ బీపీఎల్ తీసుకున్నాం సార్ 2 ఇయర్స్ బ్యాక్ అది ఇంకా తరగలేదు బీపీఎల్ ఉంటుందంటారా ఇక్కడ చెక్ చేయమంటారా బీపీఎల్ 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 అంటే మనం గతంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీ సో ఏ రేట్లో కొన్నారు మీరు నేను 37లో కొన్నాను 35లో కొన్నారట బీపీఎల్
కుటుంబరావు ఏమను ట్రాక్ చేస్తున్నారు ఈ స్టాక్ ని నిన్న 5% పెరిగింది ఎందుకనో లేదండి నాకు సరిగా పేరు అర్థం కావట్లేదు నాకు బిపిఎల్ బిపిఎల్ మన గతంలో బిపిఎల్ టీవీలు వచ్చేవి కదా బిపిఎల్ బిపిఎల్ అసలు అవాయిడ్ చేయమంటానండి ఆయన దానికంటే బెటర్ స్టాక్ ఎల్లచ్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ హోల్డింగ్ కంపెనీ ఇప్పుడు అంతే అంతకంటే ఏమి లేదు అది 22 రూపాయలు ఉంది బట్ దీనికంటే బెటర్ ఆపర్చునిటీస్ ఇచ్చే షేర్స్ చాలా ఉన్నాయి షిఫ్ట్ అవ్వమంటాను వాళ్ళు ఏమీ ప్రస్తుతం ఉత్పత్తులు తయారు చేస్తున్న కంపెనీగా ఏం లేదు కానీ ఎందుకనో ఆదాయం కనిపిస్తుంది మేబీ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెలివిజన్ సెట్స్ ఒక్క మెయిల్ తీసుకుందాం బిఫోర్ ది బ్రేక్ శ్రీకాంత్ తొర్లపాటి అడుగుతున్నారు ఆయన పోర్ట్ఫోలియో స్టాక్స్గా పిరమల్ ఎంటర్ప్రైజెస్ అలాగే గల్ఫ్ ఆయిల్ ఈ రెండు తీసుకున్నారు ఇప్పుడు ఈ రెండింటి నుంచి వేరే స్టాక్స్కి షిఫ్ట్ కావడం మంచిదా పెర్ఫామ్ చేయటం లేదు కాబట్టి కుటుంబరావు పిరమల్ అండ్ గల్ఫ్ ఆయిల్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ పెర్ఫామ్ చేయట్లేదని ఆయన ఎట్లా అంటున్నారో అర్థం కాలేదండి ఇట్ ఈస్ డూయింగ్ డీసెంట్లీ వెల్ ఇన్ఫాక్ట్ మొన్న దివాన్ హౌసింగ్ కి బిడ్డింగ్ లో అగ్రెసివ్ గా వెళ్ళారు వాళ్ళకి రాలేదు కానీ బట్ అదర్వైజ్ ఓవరాల్ కంపెనీలో ఇప్పుడు ఏంటంటే క్యాష్ రిచ్ కంపెనీ అది డెఫినెట్లీ అందుకని చెప్పేసి హోల్డ్ చేయమంటాను గల్ఫ్ ఆయిల్ కూడా అనమాట ఈజ్ డూయింగ్ డీసెంట్లీ వెల్ ఇప్పుడు 731 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది స్టాక్ ఆల్రెడీ అనమాట రికవర్ అవుతుంది లైక్ పాండమిక్ లో అందరు ఎఫెక్ట్ అయినట్టు జూన్ క్వార్టర్ బాగా ఎఫెక్ట్ అయ్యారు బట్ సెప్టెంబర్ లో బాగా రికవరీ అయింది ఇప్పుడు ఓవరాల్ లూబ్రికెంట్స్ కన్సంప్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి నేను అనుకుంటాం దిస్ క్వార్టర్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ న్యూ హై కూడా క్రాస్ అవుతుంది అనుకుంటున్నా 850-890 లెవెల్స్ కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది హోల్డ్ బోత్ ది స్టాక్స్ యాజ్ ఆఫ్ నో ఫర్ ఎట్లీస్ట్ మినిమం అనదర్ 30-45 డేస్ ఉంటాను ఓకే అండి చిన్న విరామం విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం మనతో మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు సో కొన్ని మెయిల్స్ తీస్తున్నాం ప్రస్తుతం చెన్నై నుంచి విజయ్ అడుగుతున్నారు పిఎన్బి కొన్నారట 36 రూపాయల్లో ఇప్పుడు అది 32 రూపాయలకి పడిపోయింది యావరేజ్ చేయొచ్చా ఇక్కడ రాజేంద్ర గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యావరేజ్ చేయొచ్చా ఇక్కడ నో డెఫినెట్లీ నో అండి ఐ థింక్ పిఎస్ఎస్ స్పేస్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కొద్దిగా వీక్ గట్నే ట్రేడ్ అవుతున్నాయి ఇప్పటికి కూడా ఓన్లీ ఇది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ క్యూఐపీ లాంటివి రావటం వల్ల పెరగటం చూస్తున్నాం సో యావరేజ్ అయితే వద్దండి ఉన్న స్టాక్ ని కూడా స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను 28 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి అండ్ 4 మంత్స్ హై దీన్ని చూస్తే కనుక అరౌండ్ 46 దాకా రావటం చేస్తాం మొన్న 42 వెళ్ళింది 46 ఆ రేంజ్ లో ఎగ్జిట్ అయ్యి బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ కి షిఫ్ట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ క్యూఐపీ ఇష్యూలకి స్పందన 50% సో 7,000 కోట్లు రైజ్ చేద్దాం అనుకుంటే 3,800 కోట్లే వచ్చాయి సో అంత పూర్ రెస్పాన్స్ ఉన్నప్పుడు మార్కెట్లో ఈ స్టాక్స్కి క్రేజ్ వచ్చే అవకాశం కనపట్లేదు తర్వాత వేదాంత గురించి అడుగుతున్నారు శ్రీనాథ్ గౌడ్ సో వేదాంత ఇక్కడ కొనుక్కోవచ్చా కుటుంబరావు వేదాంతలో మనం ప్రమోటర్ స్టేక్ పెంచుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి అలాగే నిన్న కెయిన్ ఎనర్జీకి సంబంధించి ఒక పాజిటివ్ డెవలప్మెంట్ రావడం చూసాం యాక్చువల్ గా ఎప్పుడైతే డీలిస్టింగ్ ఫెయిల్ అయిందోనండి వేదాంతలో అప్పటి నుంచి స్టాక్ పెరగటం మనం చూసాం ఎందుకంటే డీలిస్టింగ్ అన్రియలిస్టిక్ వాల్యూకి డీలిస్ట్ చేద్దాం అనుకున్నారు ఇన్ఫాక్ట్ షేర్ హోల్డర్స్ కి బాగా నష్టం అయి ఉండేది ఆ లెవెల్లో డీలిస్టింగ్ చేస్తుంటే కనుక అప్పటి నుంచి స్టాక్ లో కొంచెం వాల్యూ బయింగ్ కనిపిస్తుంది అయితే ఈ గ్రూప్ లో ఒక్క వెరైటీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే డిస్ఇన్వెస్ట్మెంట్లు చేస్తుందో అప్పుడు అగ్రెసివ్ గా కంపెనీలు కొనడానికి రెడీ అవుతారు ఇదివరకు కూడా మనం చూసాం హిందుస్థాన్ జింక్ అవన్నీ తీసుకున్నప్పుడు ఇప్పుడు దాదాపు $10 బిలియన్ రెడీగా పెట్టాము డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కని అంటున్నాం రియల్లీ పార్టిసిపేట్ అయ్యేటట్టు అయితే వేదాంత మీద వెహికల్ టు ఎక్వైర్ ది కంపెనీస్ అని చెప్పేసి అని అనుకుంటాను అందుకని యాజ్ ఆఫ్ నో వేదాంత హోల్డ్ అంటాను ఎవ్రీ డిక్లైన్ లో బై అంటాను స్టాక్ ఈవెన్ ఆన్ స్పెక్యులేటివ్ బేసిస్ అనదర్ 40-50 రూపీస్ నెక్స్ట్ 1-2 మంత్స్ లో పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది రైట్ సో కొనుక్కోవచ్చు వేదాంత ఈ సమయంలో ఫర్ షార్ట్ టు మీడియం టర్మ్ శివధామిని అనే పేరుతో వచ్చింది ఇది సీనియర్ సిటిజన్ అట 40 లక్షల రూపాయలు ఉన్నాయి ఫిక్స్డ్ లాస్ట్ 7.5 ఇయర్స్గా ఉన్నాయి మెచ్యూరింగ్ ఇన్ ఫిబ్ 2021 అంతకుముందు వస్తున్న ఇంట్రెస్ట్ రేట్ కంటే ఇప్పుడు బాగా తగ్గిపోయాయి కాబట్టి వడ్డీ రేట్లు కనీసం 9% వచ్చే విధంగా ఏమైనా సలహా ఇస్తారా సో మ్యూచువల్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో వస్తున్నాయి లైక్ కొన్ని మీడియం డ్యూరేషన్ ఫండ్స్ ఉన్నాయి లేకపోతే కొన్ని కార్పొరేట్ డెట్ ఫండ్స్ ఉన్నాయి వీటిల్లో సేఫ్టీ ఈజ్ ఓకే
ప్రిన్సిపల్ కి నష్టం అయితే రాదు మోస్ట్లీ రాదు అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా చెప్పడం కష్టం ఏమి మోసం రాదు అని కానీ 99% ఏమి జరగకపోవచ్చు అని మాత్రం ఇప్పటిదాకా మనకున్న ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఇటువంటి స్కీమ్స్ లో చేస్తే మీకు 9 10 ఈవెన్ కొంచెం టైం బాగుంటే 12% కూడా వస్తుందండి నేను పర్సనల్లీ ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎస్బీఐ మీడియం డ్యూరేషన్ ఫండ్ సో అందులో ఇట్ ఈస్ గివింగ్ మీ 9 to 10% పర్ యానం సో అటువంటి స్కీమ్స్ ఉన్నాయి కొన్ని మీరు ఆ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో దే విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ బట్ కొద్దిగా మీరు 6 మంత్స్ లోపల కనుక మీరు ఒకవేళ విత్డ్రా చేయాలనుకుంటే ఎగ్జిట్ లోడ్స్ ఉంటాయి ఇటువంటి కండిషన్స్ని క్లాజెస్ని అబ్జర్వ్ చేసి మరీ ఇన్వెస్ట్ చేయండి తర్వాత హెచ్సిఎల్ ఆర్ ఇన్ఫోసిస్ జనవరి ఫ్యూచర్స్ తీసుకుంటారట వినోద్ కుమార్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు రాజేంద్ర గారు ఫ్యూచర్స్ పొజిషన్స్ అడ్వైజ్ చేస్తారా ఈ రెండింటిలోనూ యా డెఫినెట్లీ అండి ప్రాబ్లీ నా ఉద్దేశంలో ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇన్ఫోసిస్ ఇస్ ఎ బెటర్ ఐడియా బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ ఫ్యూచర్ పొజిషన్ కి ఐ థింక్ ట్రేడింగ్ స్టాప్ అనేది 1209 కింద క్లోజింగ్ బేసిస్ ట్రేడింగ్ స్టాప్ పెట్టమని చెప్తాను విచ్ ఇస్ అబౌట్ 30-40 రూపీస్ సో మంత్ ఎండ్ ఎక్స్పైరీ కి ఐ థింక్ ఇట్ మైట్ గివ్ అనదర్ 2-3% ఇక్కడ నుంచి సో డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి ఓకే ఫోర్త్ ఇస్ హెల్త్ కేర్ గురించి అడుగుతున్నారు రవీంద్ర 4-5 ఏళ్ల క్రితం కొన్నారట 167 రూపాయల దగ్గర ఈ షేర్ రానున్న 6 నుంచి 12 నెలల్లో అపోలో లాగా పెరిగే అవకాశం ఏదైనా కనిపిస్తుందా రవీంద్ర అడుగుతున్నారు ఇప్పుడు హాస్పిటల్ స్టాక్స్ లో కొంత ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఇప్పుడు ఉంది కానీ ఫోర్టీస్ మాత్రం అట్లా పెరిగే సూచనలు అయితే లేవని అంటున్నానండి ఎందుకంటే అంత అపోలో లాగా ఎప్రిషియేట్ అవుతుందని అయితే మాత్రం అనుకోవద్దని చెప్తాను ఎందుకంటే మేనేజ్మెంట్ కన్సర్న్స్ ఉన్నాయి బేసికలీ ఇందులో ఫోర్టీస్ హెల్త్ కేర్ లో అందుకని వన్ ఆఫ్ ది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉన్నా సరే అనమాట మోర్ దాన్ ఏ డికేడ్ బ్యాక్ ఈ ఫీల్డ్ లోకి వచ్చినా కూడా స్టాక్ అనుకున్నంత పెరగలేకపోయింది ఆల్రెడీ పీఈ కూడా ఎక్కువ ఉంది అనమాట దీనికి కాబట్టి అవాయిడ్ చేయమని చెప్పేసి అని అంటాను ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హై ప్రైస్డ్ అనిపించినా కూడా అపోలో షుడ్ బి బెటర్ బెటర్ ఓకే సుధీర్ కుమార్ సెయిల్ కొన్నారట ఏ ప్రైస్ లో కొన్నారు సెయిల్ కొన్నారు 37 రూపాయల్లో 7,000 షేర్లు కొన్నారట హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా రాజేంద్ర గారు యా డెఫినెట్లీ హోల్డ్ అండి మెటల్ స్పేస్ యాజ్ ఏ హోల్ టోటల్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది ఈవెన్ సేల్ కూడా మనం చూస్తే 20 రూపీస్ నుంచి 59 దాకా పెరగటం చూసాం మీరు కొన్న ప్రైస్ ఇస్ వెరీ గుడ్ ప్రైస్ 37 అనేది నా ఉద్దేశంలో రానున్న రోజుల్లో ఇది 61 ఒకసారి దాటింది అంటే కనుక ఈజీగా 70 నుంచి 72 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ మీ ప్రాఫిట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక 44 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను ఓకే మాధవి రాజా అడుగుతున్నారు జిఐసిఆర్ఈ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ జిఐసిఆర్ఈ 400 రూపాయలు కొన్న ఉన్నాయి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇప్పుడు కొందాం అనుకుంటున్నారు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు కుటుంబ హెచ్డిఎఫ్సి లైఫ్ ఖచ్చితంగా కొనమంటానండి ఎందుకంటే నేను రిపీటెడ్ గా చెప్తున్నా ఈ 25 డేస్ నుంచి నేను ట్రాక్ చేస్తా ఉంటే డెలివరీ వాల్యూమ్స్ లో ఇన్సూరెన్స్ స్టాక్స్ ఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెలివరీ వాల్యూమ్స్ అండి కాబట్టి డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ ర్యాలీ ఇన్ ప్లేస్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్పేసి అని అంటాను బై అంటానండి ఓకే ఇన్సూరెన్స్ స్టాక్స్ కొనొచ్చు సో మీ చాయిస్ హెచ్డిఎఫ్సి లైఫ్ అంతేనా హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్ ఎనీ అదర్ ఇన్సూరెన్స్ స్టాక్ దట్ యు వుడ్ లైక్ టు యాడ్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ కూడా అండి ఐసిఐసిఐ లాంబార్డ్ ఓకే నాట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ విచ్ ఈస్ ఇన్ టు లైఫ్ ఇన్సూరెన్స్ ఓకే సో ఈ రెండు స్టాక్స్ ఇన్ కేస్ ఇఫ్ సమ్ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్ మరొక చిన్న బ్రేక్ తర్వాత మనం ఆల్రెడీ ప్రీ మార్కెట్లో సాఫ్ట్వేర్ స్టాక్స్లో మళ్ళీ కొంత బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది లైక్ బిర్లా సాఫ్ట్ లెట్ అస్ సీ మార్కెట్ ఓపెనింగ్తో కలుద్దాం మళ్ళీ బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం సో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి 13,660 లెవెల్ కనిపిస్తుంది 60 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో అడ్వాన్స్ డిక్లైన్స్ ఈజ్ పాజిటివ్ సో చాలా స్ట్రాంగ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది సో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 0.7% సో 20,590 ఆల్మోస్ట్ 20,600 దగ్గర మిడ్ క్యాప్ ఇండెక్స్ ఓపెన్ అయింది సో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైని ఇంకా టచ్ చేయడానికి దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 1,000 పాయింట్స్ పెరిగితేనే ఇక్కడ నుంచి మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైని టచ్ చేస్తుంది 180 పాయింట్ల లాభం సెన్సెక్స్లో నిఫ్టీ బ్యాంక్ 190 పాయింట్లు పెరిగింది బట్ ఐటీ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది సో ఐటీ స్టాక్స్లో లాస్ట్ 2-3 డేస్గా మనం స్ట్రాంగ్ బయింగ్ అనేది గమనించాం భారతీయ ఎయిర్టెల్ ఈజ్ పాజిటివ్ అలాగే ఓఎన్జీసీ
పాజిటివ్గా ప్రారంభమైంది. అండ్ మనం నిఫ్టీ స్టాక్స్ ఒకసారి చూస్తే భారతీయ ఎయిర్టెల్ ఈజ్ ద టాప్ గెయినర్ విత్ 519 రూపీస్. భారతీయ ఎయిర్టెల్కి సంబంధించి రెండు మూడు పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి అఫ్ కోర్స్ డిటిహెచ్ రెగ్యులేషన్స్లో వచ్చిన మార్పు, అది కూడా భారతీయ పెరగటానికి కారణం. అండ్ కోల్ ఇండియా 1.5% పెరిగింది, గెయిల్ పెరిగింది, బజాజ్ ఫిన్సర్వ్ పెరిగింది, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, టైటన్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, ఇవి మనకు నిఫ్టీలో గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. మూడు స్టాక్స్ నష్టపోయాయి నిఫ్టీలో మొత్తం మీద. ఎస్బీఐ లైఫ్ డౌన్ 0.7%, నెస్లే ఇండియా 0.6% తగ్గింది, కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ మూడు మినహాయిస్తే మిగతా స్టాక్స్లో మనం లాభాలు చూస్తున్నాం. మిడ్ క్యాప్స్లో బయర్ క్రాప్ సైన్సెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జీమెన్స్, కావేరీ సీడ్, ఆయిల్ ఇండియా, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఇన్ఫో ఎడ్జ్, ఒబెరాయ్ రియల్టీ, మిందా ఇండస్ట్రీస్ అండ్ ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, ఇవి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే గెయినర్స్ లిస్ట్లో హెరిటేజ్ ఫుడ్స్ చాలా స్ట్రాంగ్గా ఇవాళ 30 రూపాయలు పెరిగింది, 10% పెరిగింది హెరిటేజ్ ఫుడ్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. ఇంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ హెరిటేజ్ ఫుడ్స్ చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది డైరీ స్టాక్స్ ఈ మధ్య పెర్ఫామ్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ హెరిటేజ్. బీఈఎంఎల్ 8.6% పెరిగింది, అంబుజా సిమెంట్స్ 7% పెరిగింది, ఏసీసీ 6.5%. మార్నింగ్ అనుకున్నాం మనం అంబుజా అండ్ ఏసీసీ మధ్య జరిగిన ఒప్పందం గురించి. అలాగే నేషనల్ ఫెర్టిలైజర్స్ 5.5% పెరిగింది, ఆల్ కార్గో లాజిస్టిక్స్, టీమ్ లీజ్, డిష్ టీవీ, వెల్స్పన్ కార్ప్. డిష్ టీవీ నిన్న ఇవాళ వరుసగా పెరగడం చూస్తున్నాం. ప్రధాన కారణం డిటిహెచ్ కంపెనీల్లో 100% ఎఫ్డీఐకి కేంద్రం ఇప్పుడు అనుమతిస్తోంది. అలాగే వెల్స్పన్ కార్ప్, స్వరాజ్ ఇంజిన్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, హ్యాత్వే కేబుల్, టాటా మోటార్స్, డివిఆర్, ఇవన్నీ స్ట్రాంగ్గా పెరిగాయి. సో రాజేంద్ర గారు, ఏదైనా ఓపెనింగ్ ట్రేడింగ్ ఐడియా కనిపిస్తుందా? ఐ థింక్ ప్రాబబ్లీ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ లో విషయం లుక్ అండి. ఐ థింక్ బర్గర్ కింగ్ ఈ రోజు కూడా కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. కరెంట్లీ 190 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో 190 నుంచి 186 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఓకే, వేదాంత ఈజ్ అప్ ఆల్మోస్ట్ 6.5%. కుటుంబరావు, ఏదైనా ఓపెనింగ్ ఐడియా? ఓపెనింగ్ నేను అనుకోవటం మాత్రం అనుకున్నంత పెరగలేదండి. ఐఓసీ ఆర్ బీపీసీఎల్ కొనమంటాను. ఎందుకంటే నిన్న ఐఓసీ స్టేట్మెంట్ ఈస్ వెరీ ఫేవరబుల్. ఈ నెలలో ఏదైతే కనుక ప్రైజెస్ కూడా డీజిల్ పెట్రోల్ పెంచారు, నేను అనుకోవటం కెపాసిటీ యూటిలైజేషన్ 100% ప్లస్ కాబట్టి మార్నింగ్ పాజిటివ్ గానే ఓపెన్ అయినాయి, కానీ డల్ గా ఉన్నాయి. బట్ కనీసం గెయిన్ కావచ్చు. బట్ డెఫినెట్లీ సిమెంట్ ప్యాక్ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్లేవర్. ఇప్పుడు ఫ్రంట్ లైన్ సిమెంట్ పెరిగినాయి కాబట్టి సెకండ్ రంగ్ లో నేను అనుకోవటం దక్కన్ సిమెంట్స్, సాగర్ సిమెంట్స్ ఇలాంటి స్టాక్స్ బాగా జంప్ అవ్వచ్చు. ఫ్రంట్ లైన్ లో ర్యామ్కో చూడమంటారు, బాగా కరెక్ట్ అయింది కాబట్టి. రీసెంట్లీ ర్యామ్కో 870 నుంచి 800 లెవెల్స్ కి వచ్చింది కాబట్టి ర్యామ్కో ఆల్సో కెన్ మూవ్ అప్ టు 830-840. ఓకే, సో సదాశివ చిత్తూరు నుంచి మీకు ఐఓసీ ఆల్రెడీ కుటుంబరావు రికమెండ్ చేశారు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికేసింది మీకు. తర్వాత శ్రీకాంత్ చావలి 3i ఇన్ఫోటెక్ గురించి, ఆయన 4 రూపాయలు కొన్నారట, 5.5 అయింది. దీనికి ఏమి టెక్నికల్స్ ఉంటాయండి? పెద్దగా ఇటువంటి పెన్నీ స్టాక్స్కి లాభం వచ్చినప్పుడు లాభం తీసుకోవడమే, రైట్ చేయటమే అంతే. తర్వాత ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, 13 రూపాయలు కొన్నారట జై కిషన్, 10,000 షేర్లు కొన్నారు, రిటైన్ చేయొచ్చా? రాజేంద్ర గారు, యా ప్రాబ్లీ ఐ థింక్ రిస్క్ బెట్ కింద యూ కెన్ హోల్డ్ అండి. స్టాక్ చూస్తే కనుక ఆల్రెడీ 18, 19, 20 కూడా రిటర్న్ చూసాం. సో ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్. నా ఉద్దేశంలో 18 నుంచి 24 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, అది దాటితే కనుక ఇట్ కెన్ గో అప్ ఫర్దర్. సో డెఫినెట్లీ హోల్డ్ అండి. రఘురామయ్య అడుగుతున్నారు కొచిన్ షిప్ యార్డ్ గురించి అడుగుతున్నారు ఆయన. సో కొచిన్ షిప్ యార్డ్ అండ్ సాంధార్ టెక్నాలజీ ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, యాడ్ చేయొచ్చా? కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే హోల్డ్ చేయమంటానండి డెఫినెట్లీ. ఎందుకంటే పోర్ట్ స్టాక్స్ కూడా తిరిగి యాక్టివిటీ రాబోతోంది. ఎందుకంటే కపుల్ ఆఫ్ పోర్ట్స్ అనమాట ఫ్రమ్ అదానీ సైడ్ నుంచి లిస్టింగ్కి వెళ్తాయి మళ్ళా అని చెప్పేసి అని అంటున్నారు విడిగా, కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఓకే, అండ్ వసంత రత్న అడుగుతున్నారు బర్జర్ పెయింట్స్ 20% ప్రాఫిట్లో ఉన్నారట, 1 ఇయర్ ఉద్దేశంతో హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ 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 అంటానండి. టాటా కన్స్యూమర్ ఎట్లయితే కంటిన్యూస్ రిటర్న్స్ ఇస్తుందో బజర్ పెయింట్స్ కూడా ఈస్ గోయింగ్ టు టచ్ 4 ఫిగర్, హోల్డ్ అనే అంటాను. వి గార్డ్ గురించి అడుగుతున్నారు, 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారట, ఈ స్టాక్ హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ప్రాఫిట్లో ఉన్నారు వి గార్డ్ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఐ థింక్ వీ గార్డ్ వన్ షుడ్ హోల్డ్ అండి. నా ఉద్దేశంలో స్టాక్ మంచిగా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది.
సో డెఫినెట్లీ కన్సల్టేషన్ లో ఉన్నా కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. 205 అబౌవ్ ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో ఇది ఆల్ టైమ్ హై 257 నుంచి 260 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, హోల్డ్ అని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్ స్పేస్ లో కేఎన్ఆర్ ఇస్ ఎ గుడ్ బెట్ అండి. ఐ థింక్ ఈ స్టేజ్ లో వన్ షుడ్ హోల్డ్ అన్న ఉద్దేశం. తర్వాత ప్రశాంతి అడుగుతున్నారు, పిఎన్బి అండ్ ఫైన్ ఆర్గానిక్స్ నవీన్ ఫ్లోరైన్ ఈ మూడు కొంటారట వన్ ఇయర్ కోసం, కొనుక్కోవచ్చా? నవీన్ ఫ్లోరిన్ కొనమని చెప్పేసి అని అంటానండి. ఇటు ఫైన్ ఆర్గానిక్స్ రీసెంట్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మహారాష్ట్రది అనమాట ఫ్యాక్టరీ మూయించింది, కాబట్టి షార్ట్ టర్మ్ కన్సర్న్స్ ఉన్నాయి ఫైన్ ఆర్గానిక్స్ లో, కాబట్టి యాస్ ఆఫ్ నౌ అవాయిడ్ అంటాను. బై నవీన్ ఫ్లోరో పిఎన్బి ఇందాక ఎట్లయితే రాజేంద్ర గారు చెప్పినట్టు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ఏదైతే కనుక క్యూఐపీ ప్లేస్ చేశారో అది 35 రూపీస్ చేంజ్ కి అయ్యింది, తక్కువ అమౌంట్ కి అయింది, కాబట్టి కొంచెం నెగిటివ్ సెంటిమెంట్. స్నోమెన్ లాజిస్టిక్స్ డాక్టర్ గోర్తి అడుగుతున్నారు, 58 రూపీస్ లో కొన్నారట, యావరేజ్ చేసుకోవచ్చా? ఇక్కడ ట్రాక్ చేయట్లేదండి. స్నోమెన్ లాజిస్టిక్స్ యా రాజేంద్ర గారు మీరే చెప్తున్నారు, హోల్డ్ చేయమంటారు, యావరేజ్ చేయొచ్చా? ఇక్కడ యావరేజ్ కూడా చేయొచ్చు అంటానండి, ఎందుకంటే ది స్పేస్ ఇస్ గోయింగ్ టు డూ వెరీ వెల్ అండ్ స్నోమ్యాన్ ఇస్ ద ఓన్లీ కంపెనీ హావింగ్ లార్జెస్ట్ కోల్డ్ చైన్ కూడా. ఓకే, జగదీష్ రెడ్డి వెల్స్పన్ కార్ప్ కొన్నారు 77 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా దీన్ని? వెల్స్పన్ కార్పొరేషన్ హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే టెక్స్టైల్ స్పేస్ లో వన్ ఆఫ్ ది బెటర్ కంపెనీ అనమాట, హోల్డ్ చేయమంటాను యాజ్ ఆఫ్ నౌ. అండ్ అప్కమింగ్ ఐపీఓస్ గురించి మీరు అడుగుతున్నారు, ఇప్పుడే ఎలా చెప్తామండి, అవి ఇంకా రావాలి, ఓపెన్ కావాలి, ఏ ప్రైస్ దగ్గర చేస్తారు తెలీదు. అండ్ ఫినోలెక్స్ కేబుల్స్ అండ్ కేపీఐటి టెక్నాలజీస్ గాయత్రి అడుగుతున్నారు, ఫినోలెక్స్ కేబుల్స్ 360లో, కేపీఐటి 120లో ఉన్నాయట, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి ఇవి? రాజేంద్ర గారు, ఫినోలెక్స్ కేబుల్స్ ఇవి కూడా ప్రాబబ్లీ మిడ్ క్యాప్ స్పేస్ లో స్టిల్ గోయింగ్ గా ఉండండి బయింగ్, అవి సో నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ బుల్లిష్ గానే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ 10-15% కరెక్షన్స్ కూడా. సో 340-347 అరౌండ్ ట్రేడ్ అవుతుంది ఫినోలెక్స్. సో నా ఉద్దేశంలో ఇది ఈజీగా 430 దాకా అటెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈవెన్ షార్ట్ టర్మ్ లో కూడా. ఓకే, బట్ ఒకవేళ డౌన్ వచ్చి 301 అలా వస్తే షుడ్ బై ఇన్ ద సెకండ్ పొజిషన్. ఐటీలో జోష్ తగ్గింది, బ్యాంక్ నిఫ్టీ ఇవాళ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఆఫ్టర్ 2-3 డేస్ అండర్ పెర్ఫార్మెన్స్ తర్వాత. లెటస్ సి బ్యాంక్ నిఫ్టీలో ఈ వీకెండ్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ ఏమైనా పనిచేస్తుందా, లేదా అంటే షార్ట్ కవరింగ్ లాంటిది జరుగుతుందా, లేకపోతే ఏదైనా బయింగ్ జరుగుతుందా అనేది లెటస్ సి. అండ్ ఐటీలో జోష్ మాత్రం తప్పనిసరిగా తగ్గింది ఇవాళ ట్రేడ్లో, ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ లాంటివి, ఇన్ఫోసిస్, విప్రో లాంటివి కొంత వీక్గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, రేపటి అఫ్కోర్స్ రేపు లేదు, మళ్ళీ సోమవారం మంగళవారం బహుశా నేను కార్యక్రమం చేయకపోవచ్చు, శ్రీ విద్య చేస్తారు. అండ్ 3 రోజుల వీకెండ్ని ఎంజాయ్ చేయండి, సోమవారం కలుద్దాం మళ్ళీ.